తూర్పు గోదావరి జిల్లా. వర్తక వ్యాపార సంఘాలన్నీ సోమవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పాలకుర్తి సురేష్ తెలియజేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజల్లో అత్యంత వేగంగా సోకుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రాణ మరియు ఆరోగ్య హాని కలుగుతుందనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వర్తక వ్యాపార దుకాణాలన్నీ 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్ మాట్లాడుతూ పూజించడం గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార సమయాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఈ సమయంలో మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి. కరోనా నియమాలను పాటిస్తూ అందరూ కూడా మాస్కులను ధరించి వ్యాపారస్తులు వారి సిబ్బంది ప్రజలు కూడా మాస్కులను ధరించి కొనుగోలు అమ్మకాలు జరపవలసిందిగా సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా 2 మీటర్స్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షాపుల ముందు ఏర్పాటు చేసిన మార్కింగ్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు షాపులోకి వెళ్ళి ఖరీదు చేయవలసిందిగా కోరుతున్నామండి. షాపుల వద్ద ఏర్పాటు చేయబడిన శానిటైజర్ స్టాండ్లోని శానిటైజర్ను ఉపయోగించి షాపుల్లోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. షాపుల్లో కానీ మాల్స్లో కానీ షోరూంలో కానీ ఖరీదు చేసినప్పుడు అక్కడ వస్తువులు ఏమి తాకకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ప్రజలు ఖరీదు చేయనప్పుడు వర్తకులు సరుకులు అమ్మినప్పుడు కూడా చేతులకి గ్లోవ్స్ ధరించవలసిందిగా కోరుతున్నాము. మరియు డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే వీలైనంత మటుకి సొమ్ములు తీసుకొనవలసిందిగా కోరుతున్నాము. కాని పక్షంలో సొమ్ము క్యాష్ ద్వారా తీసుకునేటప్పుడు శానిటైజర్ స్ప్రే చేసి క్యాష్ తీసుకుని వారికి ఇచ్చు చిల్లర కూడా శానిటైజర్ స్ప్రే చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. వీలైనంత మటుకి వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఆర్డర్లను తీసుకొని వీలైతే వారికి ఇంటికి ప్రామాణిక పద్ధతుల ద్వారా చేర్చవలసిందిగా కోరుతున్నాము. అన్ని పద్ధతులు పాటిస్తూ మాత్రమే సోమవారం అనగా ఎల్లుండి 26వ తారీఖు నుంచి మే 5 వరకు ఈ 10 రోజులు ఈ నిర్ణీత సమయం అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. దీని ద్వారా కరోనా వ్యాప్తికి సహకరించి ప్రజలకు పోలీస్ శాఖ వారికి పంచాయతీకి ప్రభుత్వానికి సహకరించి కరోనా వ్యాప్తిని నిరోధించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.